మౌజిన్ మీడియాకు స్వాగతం. కృష్ణా జిల్లా ముసునూరు గ్రామంలో త్రాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముసునూరులో బీస్ ఏరియా గత కొంతకాలంగా త్రాగునీటి సక్రమంగా సరఫరా కావటం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ త్రాగునీటి సమస్య ఏర్పడటంతో వృద్ధ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శి ఆరిపల్లి వెంకటేశ్వరరావును విచారణ కోరగా విద్యుత్ మోటార్ కాలిపోవడంతో నీటి సమస్య ఏర్పడిందన్నారు. వెంటనే పంచాయతీ రచిత మంచినీటి సరఫరా మోటార్ బాగు చేయించి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని కార్యదర్శి ఆరిపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. పంపులు రావటా మీకు ఏం పంపలండి? చూడండి చూడండి, ఎప్పుడు రావడం నీళ్ళు సమస్య? అసలు నీళ్ళు వచ్చి యాభై నాలుగు రోజులు బట్టి ఒక తొట్టులో కూడా ఎసరకాయలు తొట్టులోకి కూడా రావట్లా నీళ్ళు రాదు. నాలుగు రోజులు ఉంటుండే సాగు చేయాలి చెప్పండి కూడా. ఏంటి ఏం పన్నారు ఏంటి ముసలికి? ఏ తుప్పులు ఏంటయ్యా? ఎందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి? నీళ్ళకి ఇబ్బంది వచ్చింది. మీ పేరు ఏంటమ్మా? నీళ్ళ సమస్య ఎప్పటి నుంచి ఉంది? నేను సమస్య ఇవ్వాలి, నాలుగు రోజులు పెట్టండి అసలు మాకు నీళ్ళు రావట్లేదు. నాలుగు రోజులు రావట్లేదా నీళ్ళు? ఓ పక్కన ఎటు వదులుతున్నాడు, మన పది ఇంటికి వదిలిపెట్టి ఒక ఇంటి రెండింటి దాకా ఒకటిన్నర దాకా వదిలాడు. నేను ఆ పొప్పి కుడ్డుకాడతో అట్టే తెచ్చుకున్నాం అన్న, తెచ్చుకుని నిన్న కడుక్కున్నాం అయిపోయినాయి. నిన్న వచ్చి నిన్న రాలా నేను ఎక్కడ తెచ్చుకోము? మేము డబ్బులు ఇచ్చి కరెంటు బిల్లు కట్టి మేము ఎక్కడ తెచ్చుకోము? డబ్బులు డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి మేము నీళ్ళకి వెళ్ళా ఆళ్ళకి వెళ్ళకెళ్ళవా? ఎంతకాలం బట్టి ఉంది సమస్య? ఇట్లాగా నాలుగు రోజులు బట్టి అసలు నీళ్ళు రావట్లే మాకు. ఇప్పుడు నీళ్ళు ఉండి సమస్య లేకపోతే నీళ్ళు లేక మాట లేకనే వదులుతులేదు. మరి ఆయన ఎక్కువ అవుతున్నాడు ఇప్పుడు ఆ సమస్య పరిష్కరించాలి కదా అధికారులు. సర్పంచ్ రాట్లా రాబో అస్సలు రాకుండా పోసింది. నాలుగు రోజులు బట్టి లేవు అంత కదా ఎప్పుడు అంతే కొద్ది కొద్దిగా బాబు. నేను చూస్తున్నాను ఇంటికాడ కడతాను అస్సలు నీళ్ళు రెండు తీరు తొట్లో కానీ ఎక్కువ రావు, సిమెంట్ తొట్లో కానీ ఎక్కువ రావు. ఏంటంటే మేమేం చేయమమ్మా? వాటర్ తగ్గలేదు. నేను అడుగుతాను కాడు కూడా లేకపోతే ఏంటి మా తోళ్ళు ఇంటి చుట్టూ దిగుతున్నాయి. అది చూసి తోళ్ళలేకొచ్చా ఇదానే నడుండే.